ఒక మంచి అటాకింగ్ గేమ్ చూద్దాం. మనం బయట సైడ్ నుంచి ఆడుతున్నాం. జస్ట్ నౌ ఈ పాన్ అయితే బిషప్ని అటాక్ చేస్తుంది. ఇప్పుడు మనకున్న ఆప్షన్స్ ఏంటంటే బిషప్తో నైట్ని ఎక్స్చేంజ్ చేయడం, అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆప్షన్ ఉంది, అదేంటో ఫైండ్ చేయండి. బై ది వే, నా పేరు గౌతమ్ అశోక్ ఫ్రమ్ చెత్రా చెస్ అకాడమీ. సో ఇక్కడ బెస్ట్ మూవ్ ఏంటో చూడండి. ఓకే, ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఐడియా ఏంటి అంటే h4. సో ఇక్కడ ఐడియా ఏంటి అంటే మనం బిషప్ని సాక్రిఫైస్ చేసేస్తున్నాం, బిషప్ని ఇచ్చేస్తున్నాం, బట్ ఇన్ రిటర్న్ రుక్కి లైఫ్ ఇస్తున్నాం. అది ఎలా అంటే పాన్ క్యాప్చర్ చేయగానే మన రుక్కి అడ్డున్న పాన్ ఇలా తిరిగి క్యాప్చర్ చేస్తుంది, పాన్ నైట్ని అటాక్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం రుక్ని అటాక్లోకి తీసుకొచ్చాం. వెరీ వెరీ స్ట్రాంగ్ అటాకర్, దట్ టు కింగ్ దగ్గరగా. ఇది చాలా పవర్ఫుల్ అన్నమాట. ఈ ఐడియా చాలా చాలా యూస్ఫుల్ ఐడియా. ఓకే, సో ఇప్పుడు రిప్లై చూద్దాం అపోనెంట్ నుంచి. ఎస్, ఆబ్వియస్లీ తను తిరిగి క్యాప్చర్ చేశాడు, మనం కూడా క్యాప్చర్ చేసి ఇప్పుడు నైట్ ట్రెట్లో ఉంది. అట్ ద సేమ్ టైం మనకి రుక్కు ఓపెన్ ఫైల్ వచ్చేసింది, ఆల్రెడీ అడ్వాంటేజ్ ఇది. ఎట్ ద సేమ్ టైం మనం నైట్ని కూడా అటాక్ చేస్తున్నాం. సో నైట్ అయినా తను ఉంచుకోవాలి కాబట్టి, సో రిటర్న్లో తను నైట్తో మిడిల్ పాన్ని క్యాప్చర్ చేశాడు. సో ఇక్కడ ఎలా కంటిన్యూ చేయాలి, అటాక్ని ఎలా కంటిన్యూ చేస్తారు, జస్ట్ ట్రై టు గెస్ ద మూవ్స్. ఓకే, ఇక్కడ ఒక పాన్ పిన్ అయింది. సో క్వీన్ బిషప్ రెండు కూడా ఇదే డయాగ్నల్ కంట్రోల్ చేస్తున్నాయి. ఈ పాన్ పిన్లో ఉండిపోయింది. సో దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ కింగ్ మీద అటాక్ స్ట్రెస్ చేస్తూ పాన్ని ఫార్వర్డ్ పుష్ చేసాం. ఇక్కడ ఏంటంటే మొత్తం 3 అటాకర్స్ ఈ పాన్ మీద. సో రియాక్ట్ అవుతూ నైట్ టు d6 ఒక డిఫెండర్ని ఈ పాన్ మీదకి తీసుకొస్తూ, ఎనీవే ఇప్పుడు మనం వైట్ సైడ్ నుంచి ఆడుతున్నాం, ఎలా కంటిన్యూ చేయాలి. యా, ఇక్కడ పాన్ టేక్స్ పాన్ అండ్ నైట్ కంప్లీట్లీ డిఫెన్స్లోకి వెళ్ళిపోద్ది. బిషప్ అక్కడ గార్డ్ చేస్తుంది కాబట్టి రుక్ క్యాప్చర్ చేయడానికి లేదు, ఎందుకంటే రుక్ క్యాప్చర్ చేస్తే మనం బిషప్తో తిరిగి క్యాప్చర్ చేసేస్తాం కాబట్టి నైట్ రీక్యాప్చర్ చేసింది. ఓకే, సో ఇక్కడ ఇంకొక గుడ్ మూవ్ ఉంది. ఇక్కడ అటాక్ని కంటిన్యూ చేస్తాను, ప్రతి మూవ్లో అటాకింగ్ కోసమే ట్రై చేశాడు. యా, క్వీన్ని బెస్ట్ స్క్వేర్ అని ఈ స్క్వేర్కి ఇన్వైట్ చేస్తూ మనం క్వీన్తో c2 ఐడియా ఏంటంటే ఇక్కడికి తీసుకొచ్చి చెక్మేట్ చేయాలని. సో బెస్ట్ అటాకర్ అయిన క్వీన్ని ఇంకా బెటర్ స్క్వేర్లోకి తీసుకొస్తూ q2c2. ఓకే, తనకు అర్థమైపోయింది అటాకింగ్ చెక్ మేటింగ్ అటాక్ వచ్చేసిందని. దాన్ని డిఫెండ్ చేయడానికి కింగ్ ఒక స్పేస్ ఏర్పరచుకోవడానికి కౌంటర్ అటాక్ చేస్తూ రుక్తో చెక్. ఓకే, నో ప్రాబ్లం, కింగ్ మనకేం డేంజర్ లేదు. సో నైట్ని యాక్టివేట్ చేస్తూ అట్ ద సేమ్ టైం డిఫెండ్ చేస్తూ కింగ్ని, నైట్ టు e2, తను అటాక్ని కంటిన్యూ చేస్తూ q2e7. ఓకే, ఇక్కడ కంటిన్యూషన్ ట్రై టు గెస్. యా, రైట్ ఆన్సర్ వచ్చేసి మన అటాక్ని కంటిన్యూ చేస్తూ మన దగ్గర చాలా అటాకర్స్ ఉన్నాయి. రుక్ క్వీన్కి బ్యాకప్ ఇస్తుంది, క్వీన్కి వెళ్ళడానికి సపోర్ట్ ఇస్తుంది, క్వీన్ ఎంటర్ అయిపోయింది కింగ్ దగ్గరికి. సో బెస్ట్ అటాకర్ ఆఫ్ కోర్స్ కింగ్ మీద అటాక్ చేయడానికి ద బెస్ట్ అటాకర్ క్వీన్. ఓకే, కింగ్కి వేరే ఆప్షన్ ఏది లేదు, కింగ్ ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ మనం 2 moves గేమ్ ఫినిష్ చేసేయచ్చు. రైట్ ఆన్సర్ వచ్చేసి క్వీన్తో చెక్. సో తప్పదు, తనకి వేరే ఆప్షన్ ఏం లేదు, నైట్తో రీ3 క్యాప్చర్ చేయాలి. నైట్తో 3 క్యాప్చర్ చేయగానే అల్టిమేట్లీ లాస్ట్లో రుక్ టేక్స్ నైట్ చెక్ మేట్. గుడ్ అటాకింగ్ గేమ్. అండ్ ఐడియా గుర్తుంచుకోండి, మనం ఎక్కడ స్టార్ట్ చేస్తాం, ఇక్కడ h4. సో ఇది ఒక గుడ్ మూవ్. ఇలాంటి మీకు కూడా బిషప్ మీద అటాక్, మనం బిషప్ వాళ్ళ కింగ్డమ్లో పెడతాం పిన్ చేయడానికి. సో వాళ్ళు కౌంటర్ అటాక్ చేస్తారు, అలాంటప్పుడు ఇలాంటి ఐడియా ఒకటి యూస్ అవుతుంది, గుర్తుంచుకోండి. అండ్ మనం కంటిన్యూస్గా అటాక్ చేస్తూనే ఉన్నాం అండ్ మన అటాక్ సక్సెస్ఫుల్ అయింది, దట్స్ ఏ క్లియర్ విన్నింగ్. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, కంప్లీట్ ట్రైనింగ్ కోసం మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.